ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన వారలారా, సంఘ ప్రార్థన నిమిత్తము వాక్యంలో మనము కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. రండి చూద్దాం. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 16:12 చదువుకుందాం. 1 సమూయేలు 16:12 చదువుకుందాం. అతడు వాణి పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎరని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. కింద వచనము చదువుకుందామండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూడండి ప్రేమైన వారలారా, నేను కోరుకున్నవాడు ఇతడే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సహాయ నిమిత్తము ప్రేమ నమ్మకముల కొరకు తండ్రి జీవుల మా దేవ ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తండ్రి సంఘ ప్రార్థన నిమిత్తము ప్రభువా, మీ యొక్క చక్కటి వాక్యాన్ని మాకు చక్కగా వర్ణించవలసిందిగా, ప్రార్థన జీవితములో ఎడతెగక ప్రభువా బలముగా నీ యొక్క వెలుగును పొందుకొని నీ యొక్క గొప్ప శక్తిని పొందుకొని ప్రార్థించేటువంటి గొప్ప శక్తిని పొందుకోవడానికి సహాయపడవలసిందిగా, సాతాను శక్తులను బంధించవలసిందిగా సమస్తం నీకే అప్పచెప్పుకొనొచ్చు. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చుట నా ప్రేమ తండ్రి అమ్మే. ప్రేమైన వారలారా, ఇక్కడ చూస్తున్న నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు విశ్వాసం గలవారిని ఏం చేస్తున్నాడంట, వెదుగుతున్నాడు. ఎట్లాంటి వారినంట, విశ్వాసం గలవారిని, విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థనా పరులను దేవుడు ఏం చేస్తున్నాడు, వెదుగుతున్నాడు. దేవుని శక్తిని వెదుకు వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ సమయం ఇలా పిలుస్తున్నాడు. దేవుని బలమును గూర్చి, ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి క్రియలను గూర్చి ఎవరు ఊహలు తలంపులు కలిగి ఉంటున్నారో అటు వారిని దేవుడు తన చేతిలో ఆయుధములుగా పట్టుకుని సాతాను శక్తులను నాశనము చేయవలని కోరుచుంటున్నాడు. సాతాను శక్తులను నాశనం చేయాలంటే ఏం కావాలా, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాల, విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థనా జీవితము అలవర్చుకోవాలని ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరుడా సహోదరి, దేవుని దృష్టిలో బాలుడైన దావీదు అట్టివాడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరైనా దావీదు, చూడండి దేవుని దృష్టిలో బాలుడైన దావీదు అట్టివాడే. దావీదు ఎట్లా ఉన్నాడంట, దేవుని పట్ల గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం, గొప్ప ప్రార్థనా పరుడుగా ఉంటున్నాడు. మనము కూడా దావీదు వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దావీదు గొర్రెలను కాయినప్పుడు అతని హృదయములో దేవుని మహాత్యములను ధ్యానించువాడుగా ఉంటున్నాడు, దేవుని శక్తిని గురించి ధ్యానించువాడుగా ఉంటున్నాడు. అటువంటి ధ్యాన పరులుగా మనము ఉండాలి ఈ సమయం వేళ. ఎవరిని ధ్యానించేటువంటి వారిగా ఉండాలంట, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారిని, దైవశక్తిని దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని పట్ల విశ్వాసాన్ని పొందుకోవాలి, నమ్మకంగా జీవించాలి. నమ్మకమైనటువంటి ప్రార్థనా జీవితం, విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము అభ్యాసం చేయాలి. అటువంటి ప్రార్థనా వీరులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన సున్నతి యొక్క గొప్పతనం గురించి ధ్యానించుచున్నాడు.
మనము జీవము గల దేవుని సైన్యమని విశ్వాసపు మాటలు ఊహాతలంపులతో నిండుకొనుచు దేవునికి సంతోషం కలిగించే ప్రియమైన విశ్వాస హృదయం కలిగి ఉండేటువంటి జీవితం జీవించాలి. చూడండి, దేవుడు అబ్రహామునకు ఇచ్చిన సున్నతి యొక్క గొప్పతనం గురించి ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. మనము కూడా దేవుడు మన జీవితములో, మన విశ్వాస జీవితములో ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అటువంటి గొప్ప జయవీరుడుగా ఉంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు ఈ సమయం వేళ. దావీదు ఎలా ఉంటున్నాడు, అబ్రహాము ఎలా ఉంటున్నాడు, మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? వారు విశ్వాసముతో ప్రార్థించేటువంటి వారిగా ఉంటున్నారు, మరి మనమైతే ఎలా ఉంటున్నాము ఈ సమయం వేళ? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటున్నది? విశ్వాసపు మాటలు, విశ్వాసపు తలంపులు, నమ్మకమైనటువంటి జీవితం ప్రభు పట్ల మనము జీవిస్తూ ఉండాల. అదే దేవుడు కోరుతున్నాడు ఈ సమయం వేళ. నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్పగలగాలి. అటువంటి గొప్ప అనుభూతి మనం పొందుకుంటున్నామా? దావీదు పొందుకొని ఉంటున్నాడు, అబ్రహాము పొందుకొని ఉంటున్నాడు, మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉంటున్నాం? దేవుడు దావీదును తన చేతిలో శత్రు రాజ్యములను నాశనం చేయు ఆయుధముగా వాడుకోవాలని కోరి ఉన్నాడు దేవుడు. దేవుని దృష్టి నీపై ఉండునట్లు దేవుడు నీలోకి వచ్చి గొప్ప కార్యములు జరిగించునట్లు, దేవుని గురించి, దైవశక్తుల గురించి మనము ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. మరి దావీదు విషయంలో దేవుడు ఎంతో ప్రేమను కనపరుస్తున్నాడు. మరి దావీదు కూడా దేవుని పట్ల ఎంతో ప్రేమను కనపరుస్తున్నాడు. మరి మనకు దేవునికి మరి ప్రేమ అనేది ఉంటూ ఉన్నదా? దేవుని మనం ప్రేమిస్తున్నామా? ఆయన విశ్వాసం ఉంచుతున్నామా? మరి దావీదు దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. దేవుడు దావీదు పట్ల గొప్ప విజయము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం వాక్యములో. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని గురించి, దైవ శక్తులను గురించి ధ్యానించేటువంటి వారిగా ఉండాలి ఈ సమయంలో మనం. ఆయన అద్భుతములు చూడు వాక్యంలో చక్కగా వ్రాయబడ్డాయి. దేవుని శూర కార్యములను చేయటకు మరి ఎన్నో గొప్ప విజయాలు దేవుడు జరిగించుచున్నాడు. దావీదు జీవితంలో ఎంత గొప్ప విజయం మనం చూస్తున్నాం. అపజయమే లేదు, విజయమే అంత. ఎవరి ద్వారా ఇది? యుద్ధము యెహోవాదే, ఆయనే యెహోవా, దేవుడే యుద్ధం చేశాడు దావీదు పట్ల. దేవుడు దావీదుకు గొప్ప విజయం ఇవ్వడానికి పూనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చాడు, నమ్మకాన్ని కనబరుస్తూ వచ్చాడు. ప్రార్థనా జీవితములో మొట్టమొదటి స్థాయిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మనము ఏ స్థాయిలో ఉంటున్నాం? ప్రార్థనా జీవితంలో మనము ముందుగా ఉంటున్నామా, ఇంకా వెనుకబడి ఉంటున్నామా? నీవు దేవుని హస్తములో దేవుడు ఉపయోగించుకునే ఆయుధముగా ఉండాలని ఇష్టపడుతున్నావు ఈ సమయం వేళ? అయితే దేవుని యందు విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థనా జీవితము ప్రారంభించు ఈ సమయం వేళ. దేవుడు తన చేతిలోనికి నిన్ను తీసుకొని గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు నీకు తన శక్తి గల వరములు నీకు అనుగ్రహించును. ఆయన శక్తి నీకు ఇస్తాడు మోకరించి ప్రార్థిస్తే. సహోదరుడా, సహోదరి, ఎటువంటి ప్రార్థనా జీవితం చేస్తున్నాం? సోమరుల వలయంగా జీవిస్తున్నామా? నిద్రిస్తూ ప్రార్థనలు చేస్తున్నామా? లోక సంబంధమైనటువంటి వాటిని హృదయంలో ఉంచుకొని ఇంకా
ప్రార్థనా జీవితంలో బలహీనమైనటువంటి స్థితిలో ఉంటున్నామా? మరి దావీదుకు మరి ఎంత గొప్ప విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడు నిన్ను కోరుకునే బిడ్డగా ఉండునట్లు దావీదు వలె విశ్వాసపు హృదయమును విశ్వాసపు ధ్యానమును కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని కుమారుడుగా కుమార్తెగా ఆయన బిడ్డలుగా మనము ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దావీదుకు ఇచ్చినటువంటి గొప్ప విజయం ఈనాడు ఈ సమయ వేళ ఇప్పుడే నీకు నాకు మనందరికీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు దావీదును కోరుకుంటకు గల కారణము ఏంటో తెలుసా అండి? తాను పసివాడుగా నుండినప్పుడే చిన్న గొర్రె మందను కాయినప్పుడు ఆ పసి హృదయములో సాతానును సాతాను సైన్యమును నాశనము చేయగల విశ్వాసపు తలంపులను కలిగి ఉంటున్నాడు. దేవుని గొప్ప శక్తులు గురించి ఊహలు కలిగి ఉంటున్నాడు. దావీదు తన విశ్వాసపు తలంపుల యందు దేవునితోనే ఉంటున్నాడు. ఎవరు? దావీదు. ఈనాడు మనము కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మనం ఎవరితో ఉంటున్నాం? ఎవరి సహవాసం చేస్తుంటున్నాం? లోక సహవాసం చేస్తుంటున్నామా? పాపపు సహవాసం చేస్తుంటున్నామా? సాతాను సహవాసం చేస్తున్నామా? ఎప్పుడైతే సాతాను సహవాసం చేస్తామో అప్పుడు మన జీవితంలో విజయం ఉండదు, అంత అపజయమే ఉంటుంది. ఎందుకంటే సాతానుడు ఓడిపోయాడు. దేవుడు గెలిచాడు, మన ప్రభువు గెలిచాడు. గెలిచే మార్గంలో మనం సంచరించాలి, కానీ ఓడిపోయే మార్గంలో మనం ఎప్పుడు కూడా సంచరించకూడదు. చూడండి, సౌలు దావీదుతో నీవు బలాడువు, నీవు బాలుడవు. చూడండి, సౌలు దావీదుతో అంటాడు, నీవు బాలుడవు, వానితో పోట్లాటకు నీకు బలము చాలదు అని చెప్పినప్పుడు దావీదు సౌలుతో ఏమంటాడో చూడండి. నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రె మందును కాయచుండగా సింహమును ఎలుగు బంటియు వచ్చి మందుల నుండి గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెను విడిపించి తిని. చూడండి ఏం చెప్తున్నాడంట సౌలు దావీదుతో, నీవు బాలుడవు, వానితో పోట్లాటకు నీకు బలము చాలదు అని చెప్పినప్పుడు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రె మందును కాయచుండగా సింహమును ఎలుగబంటి వచ్చి మందుల నుండి గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెను విడిపించి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిను చంపి తిని వాటి బలము నుండి నన్ను విడిపించిన దేవుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదాని వలె ఆగుననియు దావీదు దృఢ విశ్వాసముతో చెప్పాడు. దృఢ విశ్వాసముతో చెప్తున్నాడు దావీదు. అటువంటి గొప్ప దృఢ విశ్వాసం నీ నా జీవితంలో ఉందా? దావీదు పలికిన ఈ మాటలు దృఢమైన విశ్వాసం కలివి. తన హృదయమందు విశ్వాసము ద్వారా అదృశ్యుడైన దేవుని చూచుచున్నాడు. దైవశక్తిని తన హృదయములో విశ్వాసం ద్వారా కలిగి ఉంటున్నాడు. ఎట్టి హృదయము గల వారిని దేవుడు ప్రేమించి వారికి విజయములో చేకూర్చాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుడు వారి యొక్క సమస్యల నుండి విడుదల కలిగించి వారి హృదయములో జయధ్వనులు పుట్టించాలని ఈ సమయంలో ఇష్టపడుతున్నాడు సహోదరుడా సహోదరి. ఈనాడు మన జీవితములో దావీదు జీవితములో జరిగినటువంటి గొప్ప జయధ్వనులు ఈనాడు మన జీవితంలో గొప్ప జయధ్వనులు చిగురింప చేయాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి జయధ్వనులను మనము పొందుకోవాలంటే విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన మనము చేయాలి. అందుకొరకే దేవుడు దావీదును కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదు యొక్క విశ్వాసపు హృదయమును దేవుడు చూచి కోరుకొని అతని ద్వారా ప్రజలందరికీ జయము కలుగజేశాడు. జయధ్వని వారి వారి హృదయములో వారి జీవితములను
వినబడతా ఉంటున్నది. అందుకారణం దేవుని పట్ల విశ్వాసపు దర్శనం, విశ్వాసపు తలంపులు. ప్రియ సహోదరుడు సహోదరి, దావీదు వలె నీ హృదయం కూడా దేవుడు కోరుకున్నదిగా ఉండాలని ఇష్టపడు. దేవుడి నిన్ను కోరుకుని విశ్వాసం నీవు సంపాదించుకుంటే ఎట్లంటా, దేవుడి నిన్ను కోరుకొను విశ్వాసం నీవు సంపాదించుకుంటే ఇక నీ జీవిత కాలం అంతయు నీ జీవితంలో ఎప్పుడు కూడా జయధ్వనులే మ్రోగుతాయి, అపజయాలు ఉండవు, అన్ని విజయాలే. ఆ యొక్క విజయం వైపు మనము ప్రయాణం చేయాలి. విజయధ్వనులతో మనము, జయధ్వనులతో మనము దేవుని యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనము ప్రయాణం కొనసాగించాలి. ఏ స్థితిలో వచ్చినా మనము, ఈ లోకం ఎప్పుడైనా నశించిపోతుంది, లోకంలో ఉండేటువన్నీ నశించిపోతాయి. నశించిపోనిది ఏంటో తెలుసా? దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం, ప్రేమ, నీతి, ఆ దయ, కృప, కనికరము, విజయం, పరలోక రాజ్యం, ఆ యొక్క రాజ్యం కోసం మనము పాటుపడాలి. ఈ లోక రాజ్యం కాదు. ఈనాడు అనేక మంది ఈ రాజ్యము, ఈ లోకము మురికి పేలికల వలె ఉన్నటువంటి ఈ యొక్క భ్రష్ట జీవితం కోసం ఎంతో మంది ప్రాపులాడుతూ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకొని అనేక మంది ఆత్మీయతలో, విశ్వాసపు జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎంతో మంది బలహీనులైపోతున్నారు. ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు, ఎంతో మంది పరిచారకులు, సువార్తికులు, చాలా మంది సాతానుడు వెనుక లాగుతూ ఉంటున్నాడు. ఎక్కడ చూసినా పాపపు క్రియలే. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, సువార్తికుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘముల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అనేక సంఘాలు కట్టబడాలి, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలి. కాబట్టి ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగాలు, రకరకాల రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు, అటువంటి వారి జీవితములో జయధ్వనులు మ్రోగాలి. సాతానుడికి అపజయం కలగాలి. దేవుడు గెలవాలి. దేవుడు గెలిచాడు, మనం కూడా గెలవాలి. గెలవాలంటే విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయాలి. ఆ విధానంలో మనము ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి 1 సమయంలో 16:12 చెప్పబడినట్లుగా, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈనాడు దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు. నేను కోరుకున్నది మిమ్మల్నే, నిన్ను, నన్ను, మనందరిని దేవుడు కోరుకున్నాడు. మన జీవితంలో గొప్ప జయధ్వనులు మ్రోగించాలని దేవుడు ఈ సమయంలో ఇష్టపడుతున్నాడు. మరి మనము జయధ్వనులు మ్రోగించాలంటే ఏం చేయాలి తెలుసా? నమ్మకమైనటువంటి, విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయాలి. సందేహముతో కూడుకున్నటువంటి ప్రార్థనలు చేస్తే దేవుడు వినడు, దానికి జవాబు రాదు, అపజయమే వస్తుంది. కాబట్టి సందేహముతో కాకుండా నమ్మకముతో, విశ్వాసముతో, పట్టుదలతో, ఐక్యతతో ప్రార్థన చేయాలి. సమాధానముతో కూడుకున్నటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన. అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో. కాబట్టి నమ్మకమైనటువంటి ప్రార్థన చేయాలని దేవుడు ఈ సమయంలో ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నమ్మకముతో మనం ప్రార్థన చేస్తామో, విశ్వాసంగా ఉంటామో, అప్పుడు దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంత గొప్ప ధన్యత అండి! అటువంటి గొప్ప ధన్యత మనం పొందుకోవాలని ఇష్టపడతాం. జయధ్వనులు మ్రోగిద్దాం. ప్రభువని దేవుడు వాక్య భాగము గురించి ఆశీర్వించుగాక. ఆమేన్. ప్రకాశ వస్త్రముతో
పరలోక మహిమతో లోకంబు నాకే తింటును మేఘంబు పై ప్రభువే లోకంబు నాకే తింటును మేఘంబు పై ప్రభువే అంత్యాసుచనలు చూడుము ప్రభు రాకకు క్రీస్తు నిశ్చయముగా వచ్చును భూరాశతముతో విస్తరించు లోకమందు యుద్ధము కరువును విస్తరించు పాపములు దుఃఖము కలవరము ప్రకాశవస్త్రముతో పరలోకమహిమలో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే క్షణములో నిగతించును జీవితమే పాకిది తనయాస్తి విడచినరుడు నరకాము పాలగు నిన్ను రక్షింపాని ప్రభు సీతాముగా నిలచే పెన్నుగా పొందుము రక్షణ నమ్మి యేసు ప్రభువులో రక్షణ నమ్మి యేసు ప్రభువులో ప్రకాశవస్త్రముతో పరలోకమహిమలో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే